ఎందుకు మాకు అర్థం కావట్లా మీ విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి జోగి రమేష్ని చూసి జగన్ సిగ్గుపడతాడు ప్రతిసారి నవ్వుతాడు ఇట అంటే ఏముంది చక్కెర బెల్లం వీటిపై ఎవరికి ఇస్తున్నావు ఇవన్నీ కూడా మేము మాట్లాడగలం అసలు మీ పార్టీలో మహిళలు నువ్వు వస్తావు అంటే ఒక పిల్లవాడు దూరంలో పెరిగిస్తారు నువ్వు ఎంత అవినీతి పోడంటే నీకు నీ పిఏ నీ ఫోటోగ్రాఫర్ కోటి రూపాయలు మోసం చేసి పారిపోయాడు అందరూ తెలుసు పెడదాం నువ్వు మమ్మల్ని రేపేది పీక్కుతా ఉంటావు కదా చూద్దాం రా ఏదన్నో పవన్ కళ్యాణ్ గారి సహాయం కోరితే రేపు ప్రధాన సభ విజయవంతం చేస్తావా సరేరా సరే నువ్వు రేపు మా జనసేన పార్టీ కండువా వేసుకుని వస్తావా మా సభకు అంతేగాని రేపు మా ప్రభుత్వం రాగానే నీ స్వదేశం నీ దేశానికి పంపిస్తాం అదే ఆ ప్రోగ్రామ్ విషయంలో చెప్పారు చూడు ఇతను బూర్ఖా జాతికి సంబంధించిన ఆహ్వాలు చాలా ఉన్నాయనేసి కాబట్టి రేపు ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్ పెట్టలేకుండానే లేకుండానే మీ గూర్ఖా దేశం నేపాల్కి నేను పంపిస్తాం నువ్వు నేపాల్ నుంచి వచ్చి రాజకీయం చేసేటట్టు ఉంది గూర్ఖా మంత్రి గూర్ఖా రమేష్ చెప్తున్నాం నీ ఈ రాష్ట్రం కాదు ఈ దేశమే కాదు నేపాల్ నుంచి వలస వచ్చామని చెప్పి రఘురామ కృష్ణరాజు ఊరికే చెప్పడైనా ఒక రఘురామ కృష్ణరాజు ఇప్పుడు ఊరికే మాట్లాడుతుంది ఆయన దగ్గర ఆధారం ఉంటే మాట్లాడతాడు దాని మీద విచారణ జరిపించి రేపు మా ప్రభుత్వం రాగానే డిఎన్ఏ టెస్ట్ లేకుండా మంత్రి గూర్ఖా రమేష్ ని నేపాల్ తరిమేస్తాం రేపు సభ విజయవంతం జరగబోతుంది ఎటువంటి ఆటంకాలు సృష్టించిన మంత్రి జోగి రమేష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డీజీపీ బాధ్యత ఒకటి గుర్తుపెట్టుకోండి అది పుంగునూరు కాదు వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోండి అది పుంగునూరు కాదు పెడనా మా అడ్డ జనసేన అడ్డ అక్కడ ఏమైనా అతి చేసి మీరేమైనా చేయాలని చూస్తే ఇబ్బంది పడతారు మీరే అక్కడ వచ్చి అల్లరి ముక్కల్లో కూడా గుర్తుపెట్టుకోండి రేపు పెడల్లో ఏమైనా అల్లరి చూసేసారు చూస్తే మీకే ఇబ్బంది గుర్తుపెట్టుకోండి ఇదేమి పుంగునూరు అనుకొని ఇన్స్టెంట్ చేసి కేసులు పెడదాం అనుకోద్దండి అంత అమాయకులు ఏం కాదు జనసేన వాళ్ళు మా నాయకుడు వాస్తవాలు చెప్పాడు కబర్దార్ గూర్ఖా మంత్రి అని చెప్పి కూడా తెలియజేస్తూ